మహేష్ బాబు గారు ఇంకా త్రివిక్రమ్ గారు మూవీ పాన్ ఇండియా అవునా కాదా? ఇది మహేష్ బాబు గారు ఫ్యాన్స్ లోని ముందు నుంచి ఉంటున్న ప్రశ్నే. ఇంత పెద్ద కంబ్యాక్ అయితే అవుతుంది త్రివిక్రమ్ గారికి ఇది, ఎందుకంటే హిట్ ప్రకారంగా కాదు, మహేష్ బాబు గారితో తన వింటేజ్ రైటింగ్ ని మన్ని అయితే వెలికైతే తెస్తాం. మనకు అలవై కుటుంబం హిట్ అవ్వచ్చు కానీ ఓల్డ్ స్టోరీ, కానీ వింటేజ్ త్రివిక్రమ్ రావాలంటే అది కేవలం మహేష్ బాబు గారితోటే సాధ్యం. సో మరి ఇంత ఇద్దరు హీరోయిన్స్ మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారు ఇంతమందిని పెట్టుకుని ఒక్క తెలుగులోనే రిలీజ్ చేస్తారా, ఫ్యాన్ ఇండియా మొత్తం రిలీజ్ చేస్తారా? ఇది ఫ్యాన్స్లో ఉన్న ప్రశ్న. ఇప్పుడు దీనికి జవాబు అయితే దొరికింది. అదేంటో తెలిసిన ముందు ఇప్పటికొచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. దీనికి ఆన్సర్ మన నెట్ఫ్లిక్స్ అయితే చెప్పిందనమాట. మనకు తెలిసిందే డిజిటల్ రైట్స్ అనేవి మనకి నెట్ఫ్లిక్స్ అయితే తీసుకుంది. తీసుకుంటున్నప్పుడు ఒక ట్వీట్ అయితే వేసిందనమాట, మనకి ఏ లాంగ్వేజ్ రైట్స్ తీసుకుందంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇంకా హిందీ భాషలోని ఓటీటీ డిజిటల్ రైట్స్ని మేము తీసుకున్నాం అని నెట్ఫ్లిక్స్ అయితే చెప్పిందనమాట. మీరు అనుకోవచ్చు సర్కార్ వారి పాటలాగా ఓటీటీ వల్ల డబ్ చేసుకుని వేరే లాంగ్వేజ్లోకి రిలీజ్ చేస్తారేమో అని, కానీ మనకి క్లియర్గా అయితే రాశారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆఫ్టర్ థియేటర్కల్ రిలీజ్ అని, అంటే థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత మేము ఓటీటీలోకి తీసుకుంటామని. సో మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది మనకి ఆ లాంగ్వేజ్లో థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత మేము ఓటీటీలో రిలీజ్ చేస్తామని. సో మనకి SSMB 28 అనేది పాన్ ఇండియా అని క్లియర్గా అయితే నెట్ఫ్లిక్స్ అయితే చెప్పింది. సో మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి అయితే మంచి వార్త అయితే చెప్పుకోవచ్చు. దీని మీద మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొన్ని మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి రీచ్ అవ్వడానికి దీన్ని కంపల్సరీగా అన్ని గ్రూపుల్లోకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బై ఫ్రెండ్స్, తెలుగు రేడియో యూట్యూబ్ ఛానల్, జై హింద్, జై భారత్.